ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్ట్రాంగ్ రూమ్ సీల్ పగులగొట్టి తెరిచేందుకు జగిత్యాల కలెక్టర్కు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే అన్ని పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరమాలని, రిటర్నింగ్ అధికారి కోరితే వాహనం భద్రత కల్పించాలని కలెక్టర్ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి హైకోర్టు వాయిదా వేసింది. రైట్, ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్ట్రాంగ్ రూమ్ సీల్ను పగలగొట్టి తెరిచేందుకు జగిత్యాల కలెక్టర్కు కోర్టు అనుమతిచ్చింది. ఇది అన్ని పార్టీల సమక్షంలో తెరవాలన్నట్టుగా కోర్టు చెప్పింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ అండి, ఎప్పుడు తెరవబోతున్నారు స్ట్రాంగ్ రూమ్? నరేష్, ఏదైతే జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నికకు సంబంధించినటువంటి ఎన్నిక చెల్లదు అనేటువంటి వివాదం పైన ఈ రోజు హైకోర్టు లోపల విచారణ జరిగింది. అయితే గత సోమవారం రోజు ఇటు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇటు పలువురు ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి, తర్వాత ముగ్గురు కలెక్టర్లను కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అప్పుడు ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఆర్డీఓతో పాటుగా అప్పటి కలెక్టర్ శరత్, తర్వాత మారినటువంటి కలెక్టర్ రవి, ఇప్పుడు ప్రస్తుతము కలెక్టర్ గా ఉన్నటువంటి ఈ యాష్మెంట్ పాషాతో పాటుగా అప్పుడు ఎవరెవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సోమవారం రోజు ఇటు జెఎన్టీయు కళాశాల లోపల కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు విచారణ కూడా చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యం లోపల ఇటు స్ట్రాంగ్ రూమ్ సంబంధించినటువంటి ఏవైతే తాళాలు ఉన్నాయో ఆ తాళాల మిస్సింగ్ పైనే పూర్తిగా అవి ఎలా మిస్ అయ్యనటువంటి దానిపైన అయితే విచారణ కొనసాగింది. దీని మొత్తం విచారణ చేసినటువంటి మొత్తం ఘటాన్ని కూడా ఇటు కేంద్ర ఎన్నికల ప్రతినిధులు మొత్తం కూడా హైకోర్టుకు సమర్పించడం కూడా జరిగింది. ఈ రోజు ముఖ్యంగా హైకోర్టు దీనిపైన కీలక ఆదేశాలు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ రోజు ఏదైతే 17A, 17C సంబంధించినటువంటి తాళాలు మిస్సింగ్ పైన పూర్తిగా ఈ రోజు వాదనలు జరిగిన తర్వాత ఈ స్ట్రాంగ్ రూమ్ యొక్క సీలు పగలగొట్టి తెరిచేందుకు జగిత్యాల కలెక్టర్ కు అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు కనబడుతుంది. ముఖ్యంగా 17A, 17B, 17C మూడు లాకర్లు కూడా తెరిచేందుకు ప్రయత్నం చేసినప్పుడు 17B యొక్క తాళాలు మాత్రమే ఆ రోజు లభ్యమైనవి. 17A కు, తర్వాత 17C ఏవైతే బ్యాలెట్ బ్యాగ్స్, తర్వాత ఈ బీవీ ప్యాట్ల యొక్క భద్రపరిచిన యొక్క గదుల యొక్క తాళాలు లభ్యం కాకపోవడంతో ఈ వాదనలు కూడా జరిగినటువంటి సమయం లోపల ఈ రోజు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే రిటర్నింగ్ అధికారి కోరితే వాహనంతో పాటు భద్రత కూడా ఇవ్వాలని చెప్పి కలెక్టర్ కు ఆదేశించింది. అవసరమైన తాళాలకు పగలగొట్టడానికి వడ్రంగి కానీ లేకపోతే తాళాలు పగడగొట్టినటువంటి ఎక్స్పర్ట్లను తీసుకొచ్చేందుకు అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన అల్లూరి లక్ష్మణ్ కుమార్ ఆ రోజు బలంగా వాదనలు వినిపించడంతో హైకోర్టు ఈ రోజు తాళం చెవులు సరిపోకపోవడంతో స్ట్రాంగ్ రూమ్ తెలియలేకపోయినట్టు ఇటు కలెక్టర్ చెప్పడంతో దీనిపైన విచారణ చేసి తాళం పగలగొట్టాలని చెప్పి ఆదేశాన్ని జారీ చేసింది. అయితే మిగతా విచారణ మాత్రం 21కి వాయిదా వేసింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.